ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ శాతం అత్యంత స్వల్పంగా ఉండటానికి, నిజంగా చెప్పాలంటే అత్యంత దారుణమైన తక్కువ స్థాయిలో ఉండటానికి కారణం మరి సెలబ్రిటీలు చెప్పినట్టు బాధ్యత రాహిత్యమా? మరి ప్రభుత్వానికి పన్నులు కట్టే పెద్ద మనుషులు చెప్పినట్టు ఇది బాధ్యత లేని వ్యవహారమా? లేకపోతే ప్రభుత్వ రాయితీల కోసం అంగలార్చే మీడియా చెప్పినట్టు బద్ధకమా? ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంది, నిజమే. అది రాజ్యాంగం ప్రసాదించింది. అందరూ బాధ్యతగా ఓటు వేయాలి, నిజమే. మరి ఇది పౌరుల బాధ్యత, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభువుల్ని ఎన్నుకోవాల్సింది, నిర్ణయించవలసింది ప్రజలే. అందుకు అవసరమైనటువంటి ప్రక్రియ ఎన్నికలే. ఆ ఎన్నికల్లో ఓటు వేయడం అనేది ప్రధాన అంశం. మరి దీన్ని ఇంత బాధ్యతగా ఒక పౌరుడు నిర్వహిస్తే ఆ తర్వాత జరిగే ప్రక్రియలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? ఎన్నికైన ప్రభుత్వాలు మరి జవాబుదారీతనంగా ఉంటున్నాయా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మరి ప్రభుత్వం ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజలకు సమాధానం చెప్తుందా? అడిగితే కేసులు పెడుతుందా? లేకపోతే కొట్టి చంపుతుందా? మరి ప్రజల పనులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు, అధికారులు ఎన్నికైన ప్రభువులకే మరి ఒత్తాసు పలుకుతున్నారా? ప్రజలకు మరి జవాబుదారీతనంగా ఉంటున్నారా? ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు? మరి ఒకసారి ఎన్నిక అయిపోతే 5 సంవత్సరాలు మనం అతన్ని ఏమీ చేయలేని స్థితిలో పౌరులు ఉన్నారు. మరి ఇలా ఉన్నప్పుడు ఓటింగ్ కోసం రాకపోవడాన్ని బద్ధకం అని నిర్వచించిన వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? బాధ్యతారాహిత్యం అని నిందలు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం? ఇది నిరసన అని ఎందుకు అనుకోకూడదు? ఇది మరి బాయ్కాట్, బహిష్కరణ అని ఎందుకు అనుకోకూడదు? అంటే మీ ఉద్దేశంలో ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని మేము బహిష్కరిస్తున్నామనో, మేము నిరసన తెలియజేస్తూ ఓటు వేయడానికి రావటం లేదనో చెప్తే మాత్రమే అర్థమవుతుందా మీకు? ఏ ఇష్టం లేక నిరసనతో, బహిష్కరించే ఉద్దేశంతో ఇంట్లో కూర్చొని ఓటింగ్కు రాకపోతే దీన్ని నిరసన తెలియజేస్తున్నట్టు అనుకోలేరా? మీరు దీన్ని బహిష్కరణగా భావించలేరా? ఇందుకు అవసరమైన కారణాలు మనకి లక్షలు కోకొల్లలుగా కనపడుతున్నాయి. ఇవాళ ఒక మరి ఆంధ్రప్రదేశ్ కానీ, ఒక తెలంగాణ కానీ, ఏ రాష్ట్రమైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత మరి పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్షాలను నిలబడనీరు, మరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు. మరి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి పార్టీ 6 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి, ఈ రోజున హైదరాబాదు రోడ్లు గుంతల నడుమ అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి. రోడ్లలో గుంతలు అక్కడక్కడ ఉండటం కాదు. మరి మొన్నటి వరద పరిస్థితి ఏమిటి? మరి వరద సాయం మరి కార్యకర్తలు నొక్కేస్తూ ఉన్నటువంటి పరిస్థితికి మరి హైదరాబాద్ ప్రజలు రోడ్లో ఏడిస్తే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పారు? మరి ఎన్నికలు మాత్రం చచ్చినట్టు జరిపి తీరవలసిందే, అదో ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. మరి ఎన్నికలు జరుపుతారు సరే, మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి? ఎందుకు వేయాలి? ఎవరికి ఎందుకు వేయాలి? మరి మనం ఉదాహరణ తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలి? అధికారంలో ఉంది ఆ పార్టీయే. మరి హైదరాబాద్లో గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది కూడా ఆ పార్టీయే. మరి ఇప్పుడు ఆ పార్టీ ఏం చేసింది 6 సంవత్సరాలుగా? మరి ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు. మరి అనేక వాగ్దానాలు అలా చెప్పుకుంటూ పోతే లిస్టు కొద్దీ పెండింగ్ ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మిగతా పార్టీలను బండబూతులు తిడతారు. ఇక మరి రెండవది బీజేపీ పార్టీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో లేదు. మరి ఎప్పుడు హైదరాబాద్ రాని వాళ్ళు, వరదలప్పుడు రాని వాళ్ళు, ఏ కష్టాలు వచ్చినప్పుడు రాని వాళ్ళు, అమిత్ షా దగ్గర నుంచి, స్మృతి ఇరానీ దగ్గర నుంచి, యోగి ఆదిత్యనాథ్ దగ్గర నుంచి, ప్రకాష్ జవదేకర్ దగ్గర నుంచి మొత్తం క్యూగట్టి హైదరాబాద్లో నుంచి నిలబడ్డారు. సరే, 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు కదా, భారతీయ జనతా పార్టీకి వేద్దామనుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ కార్పొరేషన్లో గెలిచి ఏం చేస్తుంది? ఈ కార్పొరేషన్కి ఏం చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేయాలి, జీహెచ్ఎంసీలో వచ్చే ఆదాయంతోనే చేయాలి. మరి జీహెచ్ఎంసీలో వచ్చే ఆదాయంతో మరి హైదరాబాద్ను బాగు చేయడం సాధ్యపడే పనే? మరి ఇక్కడో పార్టీ రాష్ట్రంలో మరి ఇంకో పార్టీ ఉంటే మరి రెంటి మధ్య పొసుగుతుందా? మరి ఈ విధంగా ఆలోచిస్తే అసలు ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి? గెలిచిన వాళ్ళు ఏం చేశారు? ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు? మరి ఏదో ప్రభుత్వం అడిగిందనగానే సెలబ్రిటీలు ఎగేసుకొని వచ్చేసి ఇది బాధ్యత రహిత్యం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని చెప్తున్నారు. ఉదాహరణకు నాగార్జునే చెప్తున్నాడు, ఆయన ఎంత పన్ను ఎగ్గొట్టాడు ప్రభుత్వానికి ఆయన కెరీర్లో. ఆయన చిన్న ఉదాహరణ, అన్నపూర్ణ స్టూడియోస్ కింద ఉన్న 7 ఎకరాల భూమి
స్టూడియో కోసం నిర్మాణం తీసుకొని ఎన్ని సంవత్సరాలు టింబర్ డిపో నడిపారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఎన్ని లొసుకులు ఉన్నాయో, వాళ్ళు ప్రజల్ని బాధ్యతారాహిత్యం బాధ్యతగా ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీడియా బద్ధకం అని ఒక పెద్ద నింద వేసింది ప్రజల మీద. మరి ఈ మీడియా ఏం చేస్తుంది? ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసం ఏదో పార్టీని కొమ్ములు కాస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చే భూముల కోసం ఎగబడుతున్నారు, ప్రభుత్వ రాయితీల కోసం అంగలారుస్తున్నారు. మరి అటువంటి మీడియా ప్రజలదే బద్ధకమని, ప్రజలదే బాధ్యతారాహిత్యమని ఎలా చెప్పగలదు? మరి ప్రతి ఆదివారం విశ్లేషించే మన ఎడిటర్ ఆర్కే గారు ఏం చెప్తారు? దీన్ని బద్ధకం అంటారా? మరి ఆర్కే అంటే ఒక ఆర్కేనే కాదు, నేను పేరు చెప్పాను కానీ మరి అందరు ఎడిటర్లు, మరి అన్ని టీవీల ఎడిటర్లు, అన్ని పత్రికల ఎడిటర్లు మరి దీన్ని ఏ విధంగా నిర్వచిస్తారు? దీన్ని నిరసన అని చెప్పి మీరు ఎందుకు ఈరోజు చెప్పలేకపోతున్నారు? దీన్ని బహిష్కరణ అని ఎందుకు అనుకోకూడదు? ఎవరు ఏం చేస్తారని, ఎవరు ఏం ఉద్ధరిస్తారని ఓటు వేయాలి అంటే అవసరమైతే ప్రభుత్వాలను మార్చే శక్తి ప్రజలకు ఉందని చెప్పి మనం పెద్ద పెద్ద బడాయి మాటలు చెప్తాం, మారుస్తాం. మారిస్తే వచ్చిన వాడేం చేస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు? ఎవడు కూడా ప్రజలను ఒకసారి ఎన్నిక అయిపోయిన తెల్లవారు పట్టించుకోవట్లా. అప్పటి వరకు మాత్రం మరి మా డబ్బులు ఇస్తున్నారు, మద్యం ఏర్లై పారిస్తున్నారు, మరి ఎన్నెన్నో వరాలు కుప్పిస్తున్నారు, అవన్నీ చేసేవి కాదు పెట్టేవి కాదు కదా అని. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ప్రహసనంగా మారిపోయిన వేళ ఇవన్నీ ఎందుకు చర్చకు రావటం లేదు? ఇవన్నీ మీడియాలో ఎందుకు చర్చకు రావటం లేదు? వీటన్నిటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ప్రజలు ఇంత అనాసక్తత చూపించడాన్ని మనం నిరసనగాను బహిష్కరణగాను ఎందుకు భావించలేకపోతున్నాం? ప్రజలది బాధ్యతారాహిత్యమనో, ప్రజలకు బద్ధకమనో వాళ్ళ మీద మనం నిందలేస్తూ ఉన్నాం. ఎవరు బద్ధకం ఇక్కడ? పొద్దున్న లేస్తే రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలు జిహెచ్ఎంసీలో లక్షల మంది ఉంటారు, కనీసం అరకోటి పైనే ఉంటారు, ఉన్న 70 లక్షల మంది ఓటర్లలో. మరి వాళ్ళందరిది బద్ధకం బాధ్యతారాహిత్యం అని ఎలా చెప్తారు మీరు? మరి వరద సాయం వాళ్ళ కనీసం వాళ్ళ చేతికి నోటికి కూడా అందకుండా చేసిన వాళ్ళని మీరు ఎందుకు మరి ఈరోజు చర్చలో తీసుకురావట్లేదు, ప్రశ్నించట్లేదు? కేవలం వార్తలు ప్రసారం చేసి ఊరుకొని ఈరోజు మాత్రం ప్రజలది బద్ధకం అంటారా? ఎందుకు వెయ్యాలండి ఓటు? ఓటు వేసిన తర్వాత ఏం జరుగుతుంది? దానికి ఎవరు బాధ్యులు? మరి అడిగిన వాడిని జైల్లో పెడితే, అడిగిన వాడి మీద కేసులు పెడితే, అడిగిన వాడి మీద కక్షగట్టి వాడి రేషన్ కార్డు తీసేస్తేనో, వాడికి పింఛన్ రాకుండా చేస్తేనో, వాడిని అనేక రకాలుగా బాధలు పెడితేనో, ఇంకా ముందుకెళ్తే వాడిని కొట్టి చంపేస్తేనో పోలీసులు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే వీటిని ఆపేది ఎవరు? వీటిని ఆపుతున్న వ్యవస్థలు ఏమిటి? వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసింది రాజకీయ నాయకులే. ఏ ఎన్నికల్లో అయితే గెలిచి వచ్చి పీఠం ఎక్కుతున్నారో అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోగల శక్తిని వాళ్ళు సంపాదించేశారు ఈ 70 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో. మరి దీనికి ప్రజలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి సమాధానం? ఓటు వేయడానికి రాకుండా ఉండటమే వాళ్ళు నిరసన తెలియజేశారనో బహిష్కరించారనో, ఇలా నిరసనకి బహిష్కరణకి కారణభూతమైనటువంటి అంశాలు ఏమిటనేది మనం ఎందుకు పరిశీలించలేకపోతున్నాం? ఇదే ఈరోజు జిహెచ్ఎంసీలో స్వల్ప పోలింగ్ శాతం మీద నా అభిప్రాయం. ఇదే ఈరోజు కొండబద్దలు.